subscribe to Color Frames. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై జరుగుతున్న చర్చకు ఇప్పట్లో తెరపడేటట్టు కనిపించడం లేదు. ఐపీఎల్ మధ్యలో గాయంతో కొన్ని మ్యాచ్లకు దూరమైనప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకో వార్త తెరపైకి వస్తూనే ఉంది. ఆసిస్ టూర్కు ముందు ఎంపిక చేయకపోవడం, తర్వాత మళ్లీ జాబితాలో రోహిత్ పేరును చేర్చడం జరిగాయి. అదే సమయంలో తాను ఫిట్ గా ఉన్నానంటూ రోహిత్ చెప్పినా ఎన్సీఏకు వెళ్లాలని బోర్డు వర్గాలు ఆదేశించడంతో గాయంపై ఎవరికీ క్లారిటీ లేదు. అన్నింటికి మించి రోహిత్ గాయం గురించి తనకేమీ తెలియదంటూ కోహ్లీ చెప్పడం మరో ట్విస్ట్ గా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు రోహిత్ ఫిట్నెస్ పై గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేసింది. తాజాగా రోహిత్ ఆసిస్ టూర్కు వెళ్లలేకపోవడంపై బోర్డు కార్యదర్శి జైషా వివరణ ఇచ్చారు. తండ్రి అనారోగ్యంగా ఉండటం వల్లే రోహిత్ ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడని జైషా స్పష్టం చేశాడు. గాయంపై అంచనా వేయడానికి వచ్చే నెల 11న రోహిత్ కు మళ్లీ ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని అతను తెలిపాడు. దీంతో హిట్మ్యాన్ విషయంలో వరుస వివాదాలు, కోహ్లీ వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తికరంగా మారింది. యుఏఈలో ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు రోహిత్ శర్మ ముంబై చేరుకున్నాడని, తండ్రి పరిస్థితి మెరుగవుతుండటంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పునరావాసం కోసం వచ్చాడని జైషా వెల్లడించారు. రోహిత్ డిసెంబర్ 11న మళ్లీ ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అటు పేసర్ ఇషాంత్ శర్మ పక్కటెముకల గాయం నుంచి కోలుకున్నా మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పడుతుందని తేలడంతో సిరీస్ కు పూర్తిగా దూరమయ్యాడని వివరించారు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ విషయంలో ఇంత గందరగోళం నెలకొనడానికి బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ కారణమని తెలుస్తోంది. ఈ విభాగం భారత ఓపెనర్ గురించి బోర్డుతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా సరైన సమాచారం ఇవ్వలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం రోహిత్ ఫిట్ గా తేలితే అతడిని ఆఫీస్ లో 14 రోజుల క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాను బీసీసీఐ కోరింది. దీనిపై సౌరవ్ గంగూలీ కూడా సీఏకు ప్రత్యేక విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్ 13వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున రాణించిన పేస్ బౌలర్ టి నటరాజన్ ను వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. ప్రస్తుతం జట్టుతో పాటు ఉన్న నవదీప్ సైని వెన్నునొప్పిగా ఉందని చెప్పడంతో బ్యాకప్ గా నటరాజన్ కు స్థానం కల్పించినట్టు బీసీసీఐ తెలిపింది. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe.